పోలీస్ డిపార్ట్మెంట్ లో వర్క్ చేస్తాను. సో కొత్త వాళ్ళకి అయితే పరిచయం. సో పోలీస్ వాళ్ళకి ఇక్కడ ఏం పని అంటే పోలీస్ వాళ్ళకు డబ్బులు కావాలి కదా, అవునా అవునా కదా. సో బై లీగల్ గా సంపాదించే పని ఏదైతే ఉందో ఆ డబ్బుల గురించే వచ్చాం. సో జాబ్ లో జీవితం వస్తుంది, బిజినెస్ లో జీవితం వస్తుంది, సో వెస్టేజ్ లో. సో ఎందుకు వచ్చింది అనుకునంటే ఎలా వచ్చింది ఏంటి అనుకునంటే ఆల్రెడీ చెప్పేశాను. సో ఈరోజు ఒక మంచి వండర్ఫుల్ ఇంట్లో ఉంటున్నాం, ఒక బ్యూటిఫుల్ ఇంట్లో ఉంటున్నాం. సో ఒక మంచి బెడ్రూమ్స్, సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ మంచి, ఒక థియేటర్ ఉండే ఇల్లు కట్టుకొని ప్లాన్ చేసుకుంటున్నాం. సో 4.5 ఇయర్స్లో అవన్నీ జరిగాయి, కానీ మాకు 4.5 ఇయర్స్, కానీ మీకు 4.5 ఇయర్స్ అక్కర్లేదు. మీరు ఈ రోజు నుంచి నిర్ణయం తీసుకొని 2 సంవత్సరాలు గట్టిగా నిర్ణయం తీసుకొని మీరు ప్లాన్ చేస్తే నాకంటే ఫాస్ట్గా మీరు 15-20 లక్షల ఇన్కమ్ తీసుకోవడం చాలా డెడ్ ఈజీ. ఇట్లా ఇట్లా పట్టుకొని ప్లాన్ చేసుకోవచ్చు. నేను ప్లాన్ చేస్తున్నాను మిస్ 90 డేస్లో, నేను 30 లాక్స్ పెట్టుకొని ప్లాన్ చేస్తున్నాం. ఆల్మోస్ట్ నాకు తెలిసి 3 మంత్స్లో 30 లాక్స్ ఇన్కమ్ కూడా దాటడానికి మేము ప్రయత్నం చేసి వరకు చేస్తున్నాను. ఒకటే ఫ్రెండ్స్, ఇక్కడ నమ్మితే సొమ్ము, నమ్మకపోతే దుమ్ము. ఫ్రెండ్స్, నచ్చిన పని మంచిది అనుకుంటే, మంచిది అని అనుకుంటే ఎవరి అంగీకారం లేదు, అవసరం లేదు. మీ చుట్టమో పక్కమో పక్కింటోడో వీడిది వాడిది ఎవరు అక్కర్లేదు. మీ అంగీకారం మీకు ఒక్కడే చాలు. మిమ్మల్ని మీరు ఒక నమ్మగలిగితే ఈ బిజినెస్ని ఒక రాక్ అండ్ రోల్ చేయగలుగుతారు. ఎందుకంటే మేము చేసినప్పుడు మాకేమి తెలీదు, అరే లక్షలు వస్తాయి కోట్లు వస్తాయని నమ్మే వాళ్ళమే కాదు. ఏమొస్తాయి 5,000 10,000 వస్తే చాలు అనుకుని వచ్చి ఈరోజు ఒక వండర్ఫుల్ లైఫ్ని ప్లాన్ చేసుకుని ఈరోజు ఇప్పుడే జస్ట్ 15 నిమిషాల క్రితం, అంటే ఆల్మోస్ట్ 15 నిమిషాలు కాదు, ఒక్క అర్ధ గంట క్రితం 147 కారు కూడా టీంలోకి వచ్చేసి ఆర్గనైజ్ చేసుకోవాలి. ఇదంతా ఒక మ్యాటర్ ఆఫ్ గేమ్. జస్ట్ మీకు ఇది టెస్ట్ మ్యాచ్లకు కాదు, ఐపీఎల్ మ్యాచ్లకు కావాలి. వన్ డే మ్యాచ్లకు కూడా కాదు, ఐపీఎల్ మ్యాచ్లకు. 200, 20 ఓవర్లో 200, 300, 250 మీరు ప్లాన్ చేసుకుని ఐపీఎల్లో కావాలి. ఐపీఎల్లకు గేమ్ ఆడితే మేము ఆ విధంగా ప్లాన్ చేసుకునే ఈరోజు మన గ్రేట్ గౌతమ్ బాలి సార్ దగ్గర మనం ఏం చేసామంటే బిఎంసీ మెంబర్గా కూడా అవార్డు తీసుకున్నాను. సో థ్యాంక్ యూ వెరీ మచ్ గౌతమ్ బాలి సార్. సో వండర్ఫుల్, మన మిడిల్ కల్చర్లో మనీ పరంగా మనం రికగ్నైజ్ చేయాలి కాబట్టి ఇక్కడ స్పెషల్ రికగ్నైజ్ బిఎంసీఎం లేదు కాబట్టి ఇక్కడ లేదు. కానీ ఒక్కడ ఆలోచించండి ఫ్రెండ్స్, వెస్టీజ్లో ఈరోజు మీరు డిసైడ్ అయితే 3 కోట్ల రూపాయల ఆదాయాన్ని మీరు తీసుకోవచ్చు. 6 లెక్కలతో 3 కోట్ల రూపాయల ఆదాయాన్ని తీసుకోవచ్చు. ఒక అద్భుతమైన ప్లాన్లో ఉన్నారు. ఇంకా ఎందుకు ఆలోచిస్తున్నారు నాకు అర్థమే కాదు. నేను ఈరోజు కూడా ఒక 12 నుంచి 15 గంటల పని చేస్తున్నా, ఇంకా ఒక 50,000 లక్షల దగ్గర, ఒక 2 లక్షలు 3 లక్షల దగ్గర, ఇంకా నాకు తెలిసి నల్లు లెక్క బల్లు లెక్క పారాడుతున్నారు. ఏం నాకు అర్థమే కాదు. ఏందిరా, ఏం జీవితం ఇది? బతికితే పులి లెక్క బతకాలి, నల్లి లెక్క బతకొద్దు. పులి లెక్క బతికితే బతికితే ఇట్లాంటి బ్రతుకు బతకాలి రానికి వచ్చి ఉండాలి. ఎందుకంటే ఈరోజు ఒక 12 సంవత్సరాలు మేము ఏదైతే ఇంట్లో ఉన్నామో అలాంటి బెడ్రూమ్సే ఒక 5 బెడ్రూమ్స్ కట్టుకోగలిగినాం. ఎన్ని సంవత్సరాలు అయితే మేము ఉన్నామో ఒక 12 సంవత్సరాలు ఒక ఇంట్లో ఉన్నామో అదే ఒక బెడ్రూము అలాంటివి 5 కట్టించుకొని ఈరోజు పెద్ద బంగ్లా కట్టించి నాకంటూ ఒక థియేటర్ ఉంది, నాకంటూ ఒక వాకింగ్ హాల్ ఉంది. సో నేను పెంచుకోవడానికి మొక్కలు పెంచుకోవడానికి ఒక ల్యాన్ ఉంది. ఈరోజు ఒక అద్భుతమైన స్పెషల్గా 1.5 ఎకరాలు డ్రీమ్ హౌస్ గురించి కూడా ఆల్రెడీ మేము ప్లాన్ చేస్తున్నాము. 5,600 గజాలు అంటే 1.5 ఎకరాల్లో ఇల్లు ప్లాన్ చేస్తున్నామంటే నా భూతో నా భవిష్యత్తులు అనే ప్లాన్. ఇంత ప్లాన్లో మీరు ఇక్కడ నెమ్మదిగా ఉన్నారంటే నేను చెప్తున్నా, మీరు ఇంకా చెప్తున్నా, మీరు ఏదో జన్మలో పాపం చేసుకుంటే తప్ప ఈ బిజినెస్లోకి వచ్చినక్కడ స్లో చేసినట్టు స్లో చేయొద్దు. 2 సంవత్సరాలు చేయండి, 4 బిఎంసీ మెంబర్ కండి. సో మీ యొక్క జీవితాన్ని మీరే రాసుకోండి. ఈ జీవితం అనేది ఎలాంటి ఉంటుందో తెరిచిన పుస్తకం లాంటిది. ఈ పుస్తకంలో ఏం రాస్తుందో వస్తుంది. పని చేయండి, బీభత్సంగా పనిచేయండి, రాత్రులుగా పగలనక బీభత్సంగా పనిచేయండి. మేము ఈ రోజు కూడా నేను ఇప్పుడు లంచ్ చేయలే, మార్నింగ్ టిఫిన్ ఎప్పుడు చేస్తా నాకు తెలియదు, లంచ్ ఎప్పుడు చేస్తా నాకు తెలియదు, నైట్ ఎప్పుడు భోజనం చేస్తాను. కానీ నా జీవితంలో నన్ను నమ్ముకొచ్చిన వచ్చిన ప్రతి ఒక్క వ్యక్తిని గెలిపించాల ఉద్దేశంతోనే ఈ రోజు ప్లాన్ చేస్తున్నాం. సో థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్
मार्निंग फ्रेंड्स गुड मार्निंग ना पेर सीरा कुलकर्णी नीन होंमेकर वारो बिजनेस सक्सेफुल बिजनेस चाला सिंपल एवरना चयी बिजनेस की क्वालिफिकेशन अवसर लेकिन इन्वेस्टमेंट अवसर लेकिन अंत ईजी बिजनेस वंडरफुल बिजनेस एवरना चयु अभी चाल हापी अच्छी अंदर वाली कंग्राचुलेशन एदोटे षापे लाइफ चेंज अवकाश बैठक प्रोडक्ट यूज अमेरिका रे मुंगड़ रेस्ट्री षापे आर्गनिक प्रोडक्ट नेचुरल प्रोडक्ट यूज वेरे प्रोडक्ट नेचुरल प्रोडक्ट यूज हेल्थ बहुत तरह नचिंद वेरे षेक हेल्थ हेल्थ अंड वेल्थ हैप्पीनेस चाल मत इनकम दींट शाप चेंज लाइफ चेंज अवकाश लाइफ चेंज अंडी तरह स्टार्टिंग जॉब इंजनीर अच्छे मैं बाइक चेंज इकड़ा सिक्स मंथ आम इंका ये ट्रिप जॉब वन अंड हाफ इयर्स फारे ट्रिप के वेमो थाइलैंड मलेशिया स्टार क्रूज इंका मंची इनकम वस्तु इंका ड्रीम हाउस प्लान लक्षल इनकम वस्तु चाल हैपी उमी चाल पीस आफ माइंड उन्ना बिजनेस डूप्लीकेशन बिजनेस अट्ठे राबो इंकोटी इक फस्ट नेवाले मूड पन फस्ट ने तरह चेयले नैक्स्टेमो ने हेल्पे अंत अनलिमिटेड इनकम इक थैंक यू अंडी विश यू वेल्थ आल द बेस्ट नाम संग्राम कुलकर्णी मैं बेसिकल इंजीनियर हूँ बहुत ही पैशनेट इस बिजनेस को बिल्ड कर रहे हैं ठीक है आपने अब तक प्लान देखा कुछ चीज समझ में आए होंगे आज फर्स्ट टाइम कितने लोग हाँ कर सकते हैं चलो काफी लोग आए आपके लिए ग्रेट क्लैप ठीक है देखिएगा एक बहुत ही सिंपल वंडरफुल बिजनेस अपॉर्चुनिटी है यहाँ पर लोगों की जिंदगी बदल रहे एक ऐसे बदल रहा देखना शुरू किया है आप इवनिंग होते होते समझ में आ जाएगा कि लोगों की जिंदगी कैसे बदल रहे हैं एक बहुत सिंपल कॉन्सेप्ट सिंपल बिजनेस है यहाँ पर कोई इन्वेस्टमेंट नहीं है ना अपने काम को छोटे का है अपना काम करते हुए पार्ट टाइम में अगर दो साल कहाँ पर काम कर सकते हैं आप जितना सोचते हैं उससे भी ज्यादा इनकम कमा सकते हैं यहाँ पर आप महीने को 100 भी कमा सकते हैं 1000 भी करोड़ लाख भी कमा सकते हैं यहाँ पर लोग 1.5 करोड़ तक एक महीने को कमा रहे हैं अगर ऐसा बिजनेस आपके सामने है या सोचना है या करना है आपकी मर्जी है सोचने का सवाल ही पैदा नहीं जब इतने सारे लोग सक्सेस हो सकते हैं आप भी हो सकते हैं अभी अभी 10,000 पे जाकर आपने एक ऑर्डिनरी पुलिस कांस्टेबल से लेके आज इतनी बड़ी लाइफस्टाइल लीड कर रहे हैं तो कर कोई भी इसको कर सकते हैं यहाँ पर कोई मायने रखता किस बैकग्राउंड से ठीक है आप जो भी है जैसे भी है एक डिसीजन से आपका लाइफ चेंज हो सकती है सिर्फ 2 साल आपने आपको कमिटमेंट करना है पैसा देखा जाए तो आपके हर एक्टिविटी से कोई ना कोई पैसे कमा रहा है सुबह उठ के कितने लोग ब्रश करते हैं सब लोग ब्रश करते हैं ठीक है आज जब जब ब्रश कर रहे हैं तब तक कोई पैसा कमा रहा है चाहे कोलगेट वाला या पेप्सोडेंट वाला किराना दुकान से लेके कंपनी तक ठीक है नहा रहे साबुन यूज कर रहे कपड़े धो रहे आपके हर काम के ऊपर कोई ना कोई पैसे कमा रहे अगर वही काम आप वेस्टेज और विनिंग टिप के साथ करते हो आपका हर काम आपका टिप का हर एक्टिविटी आपके लिए पैसा बना के देगा आपकी लाइफ और किसी के लिए यूज करना है आपने आपके टीम के लिए बढ़िया बनाना है इससे अच्छा और इजी मौका इस दुनिया में नहीं है बस सिंपल एक डिसीजन लीजिएगा बस शाम तक बने रहेगा बहुत कुछ आपको नजारा देखने को मिलेगा और आप मजबूर हो जाएंगे डिसीजन लेने में और बिजनेस करके यहाँ आने में थैंक यू वेरी मच Yes, sir. Good morning. Good morning. Yeah, good afternoon, friends. So, under ki na request, ekala sound aastunda? Yes.
అయితే ఎవరైతే విన్నింగ్ టీమ్ సర్వర్స్ ఉన్నారో లీడర్స్ ఉన్నారో వాళ్ళు కొత్త వాళ్ళకి కొంచెం సీట్ ఇద్దాము లీడర్స్ కొంచెం లేచుంటాం కొన్ని సీట్లు వస్తున్నాయి చైర్స్ వస్తున్నాయి డైరెక్టర్ అండ్ ఎంతమంది అయితే సీట్ల మీద ఉన్నారో తొందరగా టీచ్లు అనంటే మనం సర్వ్ చేద్దాం డైరెక్టర్ సబ్ సీట్లు ఇద్దాం అందరికీ ఎక్క సైడ్ ఉన్న వాళ్ళు ఇక్కడ ముందరికి వచ్చి నిలబడొచ్చు కొంచెం ఎక్క సైడ్ లో నిలబడ్డ వాళ్ళు ఇక్కడ ముందరికి రా యా లీడర్స్ ఎవరైతే ఉంటే ముందొచ్చి ఇక్కడ కూర్చోవచ్చు ఇక్కడ వరకు ఇక్కడ కూర్చోవచ్చు సో లీడర్స్ డైరెక్టర్స్ అండ్ ప్లీజ్ కమ్ ముందరికి రండి ముందు కూర్చుందాం फ्रेंड्स मेरा नाम शाहिद है मैं मेरे हस्बैंड की फुल सपोर्ट करती हूँ मैं बिजनेस में बहुत अच्छा बिजनेस है बहुत डायरेक्टर मुंडू की सुनता हूँ और पहले को अब तो हम लोगों की जिंदगी में बहुत फर्क आया है हमारी जिंदगी बहुत बदल गई है जो भी लाखों की इनकम आ रही है और हमारे टीम में भी तो सब लेकर सकते हैं उतने लाखों की इनकम ले रहे हैं और घर भी ले रहे हैं यहाँ से बहुत खूबसूरत है आपकी जिंदगी पूरी बदल जाएगी थैंक यू विश्व मेरी बात बेटी बात करें हेलो एवरीवन मेरा नाम सुहाना है मैं इंटर फर्स्ट ईयर स्टूडेंट हूँ सो फर्स्ट मैं बोलना चाहूँगी कि व्हाई दिस बिजनेस ओके सो मैंने ये लाइफ में ये फेसेस भी देखे हैं कि अगर पापा से मैं कुछ पूछती तो एडजस्ट हो जा बेटा सुनना पड़ता था लेकिन आज जो चीज़ पे हाथ रखो वो मेरी हो जाती है एदना कावालंटे जस्ट चेप्ते दोरिकिपोतुंदी रिक्वेस्ट चेसे अवसरम कूडा रादु सो मैं ये बोलना चाहूँगी कि अगर आप चाहते हैं कि आपके बच्चे भी मेरे जैसी लाइफ लीड करें तो डू दिस बिजनेस थैंक यू చూడండి నన్న వదిలేస్తున్నారు సో నిజంగా ఇక్కడ లేడీస్ లీడర్స్ చూస్తే నాకు నా మొదటి రోజులు గుర్తుకొస్తున్నాయి ఢిల్లీ గోకరావు ఎఫ్ఆర్ వెళ్ళినప్పుడు మేము ఇదే విధంగా ముందట స్టేజ్ మీద కూర్చునే వాళ్ళం నా పేరు సలీం నేను హైదరాబాద్లో ఉంటాను ఈ బిజినెస్లో బ్యాక్ నిలబడ్డ వాళ్ళకి ముందటికి వచ్చేయచ్చు కొత్త వాళ్ళకి మాత్రం సీట్ ఇవ్వండి లేడీస్కి మాత్రం ఖచ్చితంగా సీట్ ఇవ్వండి మేము గిట్ట సోఫా మీద కూర్చోం మేము కిందనే కూర్చుంటాం ఎందుకంటే ఎక్కువ ఎవరికి ఇబ్బంది కలగొద్దు సో ఈ బిజినెస్లోకి రావడానికి ముందు నా బిజినెస్ వచ్చేసి నేను శంషాబాద్ ఎయిర్పోర్ట్లో క్యాబ్ నడిపించేవాడిని ఆ తర్వాత సొంతంగా ఒక ట్రావెల్స్ బిజినెస్ పెట్టుకొని ట్రావెల్స్ బిజినెస్లో కూడా చాలా మంచిగా గ్రో చేశాము కానీ ట్రెడిషనల్ మార్కెట్ ఎట్లా ఉంటుందంటే ఎప్పుడు పైకి వెళ్తుంది ఎప్పుడు పాతాలకి వెళ్తుందో మనకు తెలియదు సో అక్కడ పెద్ద లాస్ జరిగింది ఇంచుమించు 24 లక్షల అప్పుల్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఈ బిజినెస్లోకి వచ్చాను ఫస్ట్ టైం చూసినప్పుడు నాకు గిట్ట నమ్మబుద్ధి కాలేదు కానీ ప్రోడక్ట్ వాడినాక మంచిగా అనిపించింది అలాంటప్పుడు ఈ మీటింగ్ అటెండ్ అయినాక ఇక్కడ నుంచి నాకు కాన్ఫిడెన్స్ వచ్చింది హోప్ వచ్చింది బిజినెస్లోకి వచ్చినప్పుడు నేను ఇంచుమించు నెలకి 70,000 రూపాయలు ఇంట్రెస్ట్ కడుతున్నవాడిని కానీ ఈరోజు చూసుకుంటే ఫస్ట్ నేను బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ మంత్ ఇన్కమ్ 394 రూపాయలు 394 రూపాయలు ఫస్ట్ మంత్ ఏప్రిల్ 2017లో నేను జాయిన్ అయ్యాను చాలామందికి బిజినెస్ ప్లాన్ చెప్పినప్పుడు లక్షలు వస్తాయి సబ్బు పేస్ట్ చేంజ్ చేస్తా అంటే ముందు నీకు రాని తర్వాత చూద్దామన్నారు కానీ ఈరోజు చూస్తూ 2 ఇయర్స్లో 1 లాక్ ఇన్కమ్ దాటింది ఆల్మోస్ట్ 6 ఇయర్స్ కంప్లీట్ అయింది నా లాస్ట్ హైయెస్ట్ ఇన్కమ్ 932,000 రూపాయలు సో ఈ బిజినెస్లో రాకముందు మా పరిస్థితి ఎట్లుందంటే అప్పుల వాళ్ళ గురించి ఉన్న బంగారం పెళ్లిలో పెట్టిన బంగారం కూద పెట్టుకున్నాము తర్వాత ఒక హఫీస్ పెట్టలో ఇల్లుంటే అది ఇట్లా అమ్ముకొని వచ్చాము కానీ ఈరోజు బంగారం తీసుకున్నాము ఆల్మోస్ట్ అప్పులు క్లియర్ అయిపోయినాయి రీసెంట్గా 1 కోటి రూపాయలు ఇల్లు చూద్దామన్న డ్రీమ్ ఉండే అది 1 కోటి నుంచి 2 వైపు విత్ ఇంటీరియర్తో 3 కరోడ్స్ విల్లా బుక్ చేశారు ఒకసారి ఆలోచించండి నేను ఎందుకు చేశాను అంటే ఇదేదో నేను గొప్పగా సాధించినా అని చెప్పట్లేదు ఇక్కడికి ఈ రోజు వచ్చిన ప్రతి ఒక్కరు మీరు డిసిషన్ తీసుకుంటే వచ్చే 2 సంవత్సరాల్లో మీ లైఫ్ అనేది చేంజ్ అవుతుంది జస్ట్ డిసిషన్ తీసుకోవాలి సింపుల్ ఏం లేదు బిజినెస్ నమ్మితే సొమ్ము నమ్మకుంటే దుమ్ము ఈ రోజు నమ్మి మీరు డిసిషన్ తీసుకొని పోతే వచ్చే 2 ఇయర్స్ లోపల ఒక మంచి చిక్కుతో మీరు స్టేట్ మీద ఉంటారు ఎవరైతే ఇక్కడికి మిమ్మల్ని ఇన్వైట్ చేశారో వాళ్ళతోని సజెషన్ తీసుకొని ఇమ్మీడియట్లీ మీరు స్టార్ట్ చేయండి మొత్తం విన్నింగ్ టీం ఉంది మీకు సపోర్ట్ చేయడానికి థ్యాంక్ యూ విష్ యూ వెల్